అసలు కొత్తపేట పోలీసుల వాళ్ళు రౌడీ షీటల్లో నాకు అర్థం కావట్లేదు. నా కుటుంబానికి ఇంత సార్ అనాసరం చేశారు వాళ్ళు. వాళ్ళకి ఏ పాప తగిలిద్దా? ఆ బాయ్ కూడా నీళ్ళ కొట్టారు, ఎంత లచ్చ తీసుకుని కొట్టారు వాళ్ళు. అసలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు మొత్తం కావాలి. కాళ్ళతో నడవలేకపోతున్నా చూడండి సార్ నా దెబ్బలు. హాకీ కర్కశత్వం ప్రదర్శించిన కానిస్టేబుల్పై శాఖపరమైన వేటు పడింది. సెల్ ఫోన్ దొంగతన అభియోగంపై తోపుడు బండి వ్యాపారిపై విచారణ పేరుతో తీవ్ర స్థాయిలో దాడి చేసిన కానిస్టేబుల్పై పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఓ సామాన్య వ్యక్తిపై పోలీసులు ఈ విధంగా దాడి చేయడం ఏంటన్న గళాన్ని బాధితులతో పాటు మీడియా సంస్థలు వినిపించడంతో విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ బాస్ స్పందించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో జరిగిన తీరుపై పూర్తి స్థాయిలో శాఖపరమైన విచారణ జరిపించారు. అధికారుల విచారణలో కానిస్టేబుల్ సునీల్ తప్పు చేశారని తేలడంతో శాఖపరమైన చర్యల్లో భాగంగా ముందు అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. కానిస్టేబుల్ సునీల్ను వెంటనే విఆర్లో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నెల 18 నాడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తోపుడు బండిపై జామకాయలు అమ్ముకుంటున్న షేక్ అబూబకర్ను సెల్ ఫోన్ చోరీ చేశాడన్న అభియోగంపై కొత్తపేట పోలీస్ స్టేషన్కు విచారణ కోసం తీసుకువెళ్లిన కానిస్టేబుల్ సునీల్ అతనిపై తీవ్ర స్థాయిలో దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితుడి ఒంటిపై గాయాలను మీడియా ఛానళ్ల ద్వారా చూసిన ప్రజలు పోలీస్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. ఇదే విషయాన్ని పోలీస్ బాస్ సీరియస్గా తీసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కారకులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ఆదేశించడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లుగా తెలుస్తుంది.